ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గులాబీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. అంతా సద్దుమణికిందే. ఇక ప్రచార ప్రభంజనమే అని గులాబీ పెద్దలు చెబుతున్నా ఇంకా కొందరు కారు దిగి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తూనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత రాజీనామా చేశారు. నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన లలితకి గులాబీ పార్టీ టికెట్ తక్కలేదు. దీంతో ఆమె కారు దిగి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆకుల లలిత ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆమెకి బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయడంతో అసంతృప్తి గురైన ఆకుల లలిత తిరిగి కాంగ్రెస్ కోటికి చేరాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే బీఆర్ఎస్ కి నల్గొండలోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరగా మరొకరు మాత్రం ఏ పార్టీలో చేరాలి అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ అర్చన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చైర్పర్సన్ అర్చనతో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు గాయత్రి, గంగా భవాని, సతీష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అర్చన నివాసంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో వీరంతా హస్తం పార్టీలో చేరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని, వారి రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. వీరి చేరికతో హుజూర్ నగర్ లో ఉత్తమ్ విజయం లాంఛనమే అనే టాక్ వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.